వెల్కమ్ టు అహోహ రెసిపీస్. నేను మీ పరిమళ. మీరంతా ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగుండాలని ఆశిస్తూ అందరూ కూడా కరోనా నుంచి రక్షణ పొందడానికి ఇమ్యూనిటీ బూస్టర్ని ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. ఈ కోవిడ్-19 నుంచి మనల్ని మనమే రక్షించుకోవాలి. బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, చేతుల్ని తరచూ శుభ్రం చేసుకోవాలి. అంతేకాకుండా రోజుకి ఈ హెర్బల్ టీని 2 సార్లు తాగి కోవిడ్ నుంచి రక్షణ పొందండి. ఈ హెర్బల్ టీ కోసం ముందుగా 10 గ్రాముల దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ యాలకులు, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకుని వీటన్నిటిని మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోండి. ఈ హెర్బల్ టీ పొడిని మీరు ఇంకా ఎక్కువ మొత్తంలో చేసుకుని 4 రోజుల దాకా ఫ్రెష్గా ఉంచుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద 1/2 లీటర్ నీళ్లు పెట్టుకుని అందులో చిన్న అల్లం ముక్కని తొక్క తీసేసి ఇలా తురుముకోండి. మీరు అల్లాన్ని దంచి కూడా వేసుకోవచ్చు. ఇందులో 10 నుంచి 15 తులసి ఆకులను వేసుకోండి. తులసి ఆకులకు బదులుగా ఆయుర్వేదిక్ మందులు అమ్మే షాపులో తులసి పొడి దొరుకుతుంది. తులసి పొడిని 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. 10 ఎండుద్రాక్షని వేసుకోండి. ఎండుద్రాక్ష కూడా మన హెల్త్కి చాలా మంచిది, చాలా శక్తి వస్తుంది. ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసిన హెర్బల్ టీ పౌడర్ని 1 టీ స్పూన్ వేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు కూడా మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఈ టీని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోండి. ఈ టీని 10 నిమిషాలు మరిగించుకున్నాక స్ట్రెయిన్ చేసుకోండి. ఈ టీని మనం రోజుకు 2 సార్లు తాగితే మన ఇమ్యూనిటీ చాలా పెరుగుతుంది, ఈ కోవిడ్ నుంచి రక్షణ పొందవచ్చు. ఈ టీని ఇలా స్ట్రెయిన్ చేసుకుని పైన తులసి ఆకును వేసుకుని నిమ్మరసం పిండుకుంటే మన హెర్బల్ టీ రెడీ. మీకు ఇష్టమైతే కొద్దిగా తేనె కలుపుకోవచ్చు. చూశారు కదా, హెర్బల్ టీని మనం ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో. ఈ హెర్బల్ టీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ రోజుకు 2 సార్లు ఈ హెర్బల్ టీని తాగి ఇమ్యూనిటీని పెంచుకుని కోవిడ్ నుంచి రక్షణ పొందండి. ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి. మీకు కూడా ఈ ఇమ్యూనిటీ బూస్టర్ టీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆహా ఓహో రెసిపీస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.